మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో కొరింథీయులకు అపొస్తలుడైన పౌలు వ్రాసిన మొదటి పత్రికలో నుంచి 16వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. సైఫను హొర్మునాతు అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు సైఫను హొర్మునాతు అదేవిధంగా అకాయి అన్నటువంటి వారు దేవుని యొక్క సేవకుడైనటువంటి పౌలు గారి దగ్గరకు వచ్చారు. వారు వచ్చినప్పుడు సంతోషకరమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా చాలాసార్లు చాలామంది యొక్క మరి రాకపోకలు కావాలనేసి అనుకుంటాం. ఎందుకనేసి అంటే వారు రావడం వల్ల మనకు సంతోషం కలుగుతుందేమో అన్నటువంటి ఒక ఉద్దేశంతోని నా కొరకు నా తల్లిదండ్రులు రావాలి, లేకపోతే నా అత్తమామలు రావాలి, లేకపోతే నా అన్నదమ్ములు రావాలి, లేకపోతే ఈ విధంగా మన యొక్క బంధువులు మిత్రుల గురించి వారు వస్తే నాకు సంతోషం కలుగుతుందేమో అనేసి అనుకుంటా ఉంటాం. కానీ చాలాసార్లు మనం అనుకున్నట్లుగా పరిస్థితులు ఉండవు. సేవకుని దగ్గరకు వచ్చినటువంటి ముగ్గురు దేవుని విశ్వాసులైనటువంటి బిడ్డలు కూడా ఏ విధంగా ఉన్నారు అనేసి అంటే వారు సంతోషాన్ని కలిగించేవారిగా ఉన్నారు. కొంతమంది గురించి వారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వస్తున్నారంటే, మేము వస్తున్నామనేసి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే, అబ్బా ఎందుకు వస్తున్నారా వీళ్ళు అన్నట్టుగా ఉంటారు. మన జీవితాల్లో అబ్బా వీళ్ళు ఎందుకు వస్తారు అన్నట్టుగా జీవించకూడదు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా మన దగ్గరికి వచ్చేటప్పుడు సంతోషంతో రావాలి, సంతోషాన్ని పంచాలి. ఆ విధంగా మన జీవితాలను మనం మలుచుకోవాలి. ఆ 18వ వచనంలో మనం గమనించినప్పుడు వారు కొన్ని కొరతలు కూడా తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కొరత అనగా ఇక్కడ కనబడుతున్నది ఏదో పౌలు గారికి ఆర్థిక సహాయాన్ని అందించలేదు అనేటటువంటి కొరత గురించి మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే వారితోని కావలసినటువంటి సహవాసమును గురించి మాట్లాడుతున్నాడు. సహవాసం విషయంలో పౌలు గారు కొరతను అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందునిమిత్తమే మరి పౌలు గారు మాట్లాడుతున్నారు, మీరు రావడం వల్ల నాకు ఒక మంచి సహవాసము దొరికింది, మీరు రావడం వల్ల మనం కలిసి ప్రార్థన చేసుకోవచ్చు, మీరు రావడం వల్ల కలిసి వాక్యాన్ని మనం ధ్యానించుకోవచ్చు, మీరు రావడం వల్ల ఒక ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో మనము ముందుకు సాగవచ్చు, మీరు రావడాన్ని బట్టి కొరత అనేది తీర్చబడ్డది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొరతను తీర్చేవారిగా ఉండాలి. అనేక సార్లు దేవుని బిడ్డలుగా మనము కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాక్యము లేని కొరత ఉండవచ్చు, లేదా ప్రార్థన లేని కొరత ఉండవచ్చు, లేదా అక్కడ మరి ఆత్మ సంబంధమైనటువంటి సహవాసము లేని కొరత ఉండవచ్చు. అది ఏ విధమైనటువంటి కొరత అయినప్పటికీ కూడా దేవుడిచ్చిన జ్ఞానముతోని మనము వారికి ఆ యొక్క కొరతను తీర్చేవారిగా ఉండాలి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే నా ఆత్మకు మీ ఆత్మకు సుఖాన్ని కలుగజేస్తున్నారు అనేసి మాట్లాడుతున్నాడు. ఈ కాలంలో మనం గమనించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా శరీర సుఖం కొరకు నా శరీరము సుఖపడుతుందా లేదా అని ఆలోచించేవారే ఉన్నారు. కానీ నా ఆత్మ సుఖపడుతుందా లేదా అనేటటువంటి విషయాన్ని గురించి ఆలోచించలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు నేను తెలియజేసేది ఏంటంటే మనకంటూ ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మ కూడా సుఖపడాలి అనేటటువంటి విషయాన్ని గురించి మనము ఆలోచించాల్సిన వారమై ఉన్నాం. మనం చూస్తున్నాం చివరిగా ఈ యొక్క వచనంలో మాట్లాడినటువంటి మాట ఏంటంటే నా ఆత్మకు మీ ఆత్మకు సుఖము కలుగజేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి. ఈ రోజున మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. అందరికీ సన్మానాలు కావాలి, అందరికి కూడా గౌరవం కావాలి, రెస్పెక్ట్ కావాలి. కానీ వాళ్ళు ఒక సంతోషం పెట్టే వాళ్ళలాగా ఉండరు, వారు కొరతను తీర్చేవారిగా ఉండరు, వారు మరి ఆత్మకు సుఖాన్ని కలిగించేవారిగా కూడా ఉండరు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సన్మానం జరగాలనేసి ఆశపడతూ ఉంటారు. అలాంటి వారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు సంతోషపరిచేవారిగా మనం ఉన్నామా, లేదా కొరతను తీర్చేవారిగా మనం ఉన్నామా, లేకపోతే మనం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆత్మకు సుఖాన్ని కలిగించేవారిగా ఉన్నామా అనేటటువంటి విషయాన్ని గురించి మనము ఆలోచించాలి. వాటి గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా దేవుడు మనకు జరగవలసినటువంటి సన్మానాన్ని జరిగిస్తాడు. మనం పొందవలసినటువంటి గౌరవాన్ని మనం వెళ్ళిన ప్రతి చోట కూడా పొందుకోవడం జరుగుతుంది.
కాబట్టి సన్మానాలు కోరుకోవడం సెకండరీ స్టెప్ గాని ఫస్ట్ మనం చేయవలసినటువంటి పనులు చేయడం అది ప్రైమరీ స్టెప్. కాబట్టి మనం అటువంటి జీవితాలు జీవించి దేవుని సన్నిధిలో మనము ముందుకు సాగుదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.